5 minutes. జై తెలంగాణ. ఇప్పుడు ఓకేనా? నిజామాబాద్ రూరల్ తాజా మాజీ శాసనసభ్యులు గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, రాబోయే రోజుల్లో మళ్ళీ కాబోయే శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ విజీ గౌడ్ గారు, సుమనారెడ్డి గారు, ఇందిరమ్మ గారు, టీఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రటరీ గారు రూప్సింగ్ గారు, మిగతా నాయకులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి నాయకులందరూ ఇవాళ ప్రెస్ మిత్రుల ద్వారా రూరల్ నియోజకవర్గ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి చారిత్రక అవసరం ఎందుకున్నది, ఇవాళ నిజామాబాద్ రూరల్లో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి అని మీ ద్వారా విన్నవించుకోవడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. హాజరైనటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఇవాళ మీరు రాష్ట్రంలో పరిస్థితి గమనించినట్టయితే, ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 45 రోజుల క్రితమే అభ్యర్థుల్ని ప్రకటించి 105 స్థానాలలో అందరు అభ్యర్థులు కూడా మా వాళ్ళు ఒకటి కాదు 2 సార్లు దాదాపు నియోజకవర్గంలో ప్రజలందరితో కూడా భేటీ అయ్యి మరి వారి యొక్క మద్దతును కూడగట్టడం జరిగింది. ప్రత్యేకించి నిజామాబాద్ రూరల్ పరిస్థితి మీరు చూసుకున్నట్టయితే, ఇవాళటి రోజు వరకు కూడా అభ్యర్థి ఎవరు అన్నటువంటి విషయంలో ఇంకా కూడా కూటమి వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజన్లు ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వాళ్ళు పేరుకే ప్రజాకూటమి అని పెట్టుకున్నారు, కానీ వాళ్ళ హృదయాల్లో ప్రజలు లేరు, కేవలం పైరవీలు, పార్టీలు, పదవులు తప్పితే ఇంకోటి లేదన్న విషయం అర్థమవుతా ఉన్నది. ఒక పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారితో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ కొరగబెట్టింది ఏంటిది, తెలంగాణ ప్రజలకు ఆయన చేసేది ఏంటిది, ఆయనతో వీళ్ళకి పొత్తు ఎందుకు అని చెప్పేటటువంటి ధైర్యం కాంగ్రెస్ పార్టీ నాయకులకైతే లేదు. వారు ఎక్కడ మాట్లాడుతున్నా కూడా కేసీఆర్ గారిని గుడ్డిగా విమర్శించడం తప్పితే మేం ప్రజలకు ఈ పని చేస్తాం, ఈ పని చేసినాం అని గుండ మీద చేయేసుకుని చెప్పేటటువంటి ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదు. దానికి తోడు తెలంగాణ ద్రోహం చేసే టీడీపీ పార్టీ వాళ్లకు తోడైంది. కాబట్టి రేపటి నాడు ఈ కూటమి పొరపాటున్నో తెలంగాణ ప్రజల గ్రహపాటున్నో అధికారంలోకి వస్తే మళ్ళా ఒకసారి మనల్ని అడుగు నాశనం చేస్తారు, తప్పితే వాళ్ళు తెలంగాణను ముందటేసే పరిస్థితి లేదు. 60-70 ఏళ్ళు అయితే టీడీపీ పార్టీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ. ఈ బట్టి 252 చెరువులు మంచి చేసుకుని ఆయా ఊర్లలో ఉండేటటువంటి 32,112 ఎకరాలకు మనం నీరు సక్సెస్ఫుల్ గా ఇవాళ అందించుకోవడం జరుగుతున్నది. మరి మన రూరల్ నియోజకవర్గంలో ఉండేటటువంటి కొన్ని కరువు ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ కూడా ఈ చెరువులతో మంచిగా లాభం జరిగిందని ఆ ప్రజలు చెప్పడం కూడా మేము వినడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మంచిప దగ్గర వచ్చేటటువంటి ప్రాజెక్టు ప్యాకేజ్ 21 2,623 కోట్ల రూపాయలతో ప్యాకేజ్ 21 చేయబోతా ఉన్నాం. దీనికి మరి మనకు నిజామాబాద్ రూరల్లోనే దాదాపుగా 100,000 ఎకరాలకు కొత్తగా నీరు అందించేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ ప్యాకేజ్ మీ అందరికి కూడా తెలుసు, ఇదివరకు పెద్ద ఎత్తున రైతుల భూములు మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంటే గౌరవ శాసనసభ్యులు గారు, నేను గాని ఇద్దరం గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినటువంటి సందర్భంలో ఇంకొక 1,000 కోట్లు అదనంగా ఖర్చు అయినా కూడా దాన్ని కాలువల బదులు పైపుల ద్వారా నీళ్లు ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని ఈ సరికొత్త ప్రాజెక్ట్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అది త్వరలోనే ప్రారంభమవుతుంది. ఊర్లలో మొత్తం కూడా ఇప్పటికే పైపులు కూడా వచ్చున్నాయి, ప్రారంభమవుతుంది, అది త్వరగా కూడా ఫినిష్ అవుతుంది అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్లానే చెక్ డ్యామ్స్ ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారు గోవర్ధన్ అన్న గారు 11,06,00,000 రూపాయలతో చెక్ డ్యామ్స్ కూడా మంజూరు చేసుకురావడం జరిగింది. నిజాం సాగర్ కాలువలు ఉంటే ఇదివరకు ఉన్నటువంటి పాలకులు పట్టించుకున్న పరిస్థితి లేదు, ఊర్ల దాకా ఉన్న కాలువలను కూడా విస్మరించినటువంటి సందర్భం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 19,285 ఎకరాల ఆయకట్టును స్థిరీకరణ చేయడానికి 30 కోట్ల రూపాయలతో ఈ కాలువలన్నీ కూడా మనం రిపేర్ చేసుకోవడం జరిగింది. ఇంటింటికి నీళ్లు ఇచ్చే పథకం మిషన్ భగీరథ పథకానికి 426 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో పనులు చేయడం జరిగింది. అట్లానే మరి మొదట మనం రాగానే రుణమాఫీ చేసినాం 100,000 రూపాయలు. ఇప్పుడు మీ అందరి దయ వల్ల మళ్ళా ప్రభుత్వంలోకి వస్తే మళ్ళా 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 48,000 మంది రైతులకు లాభం చేకూరే విధంగా 172 కోట్లతో మనం ఇదివరకు రుణమాఫీ చేసుకోవడం జరిగింది. మరి రైతు బంధు పథకం చూసుకుంటే 61,300 మంది రైతులకు ఈ నియోజకవర్గంలో లబ్ధి చేకూరుస్తూ మొదటి దఫా 103 కోట్ల రూపాయలు ఇచ్చినాం,
మళ్ళా ఇప్పుడు ఎన్నికలు కాబట్టి బయట చెక్కులు పంపిణీ చేస్తలేం కానీ అకౌంట్లకు మళ్ళా ఒక 103 కోట్ల రూపాయలు కూడా రైతులందరికి వచ్చేటటువంటి సందర్భాన్ని మీ అందరికి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. వీటితో పాటు మరి కేసీఆర్ గారు ఒక మానవత దృక్పథంతో ఆలోచించి చిన్న రైత పెద్ద రైత అన్నది కాకుండా మరి ఆ రైతుకి ఏమన్నా ఇబ్బంది అయితే సహజ మరణం పొందినా సరే తప్పకుండా ఆయనకి ఇన్సూరెన్స్ రావాలని చెప్పి రైతు బీమా పథకాన్ని చేపట్టడం జరిగింది. దానికి ప్రభుత్వం సంవత్సరానికి 5 కోట్ల 82 లక్షల రూపాయలు మన నియోజకవర్గ రైతుల తరఫున ప్రభుత్వమే ఎల్ఐసి కంపెనీకి ప్రీమియం చెల్లించి 25,641 మంది రైతులు లబ్ధి చేకూరే విధంగా చేయడం జరుగుతూ ఉన్నది. మరి మన రైతన్నలందరికీ కూడా తెలుసు, అంతకుముందు ఎర్రజొన్న పంట వేస్తే మార్కెట్ల ధర ఉంటే అమ్మాలే లేకపోతే మునగాలే ఇటువంటి పరిస్థితి ఉండే. కానీ మొన్నటి నాడు ఎర్రజొన్న వేసినప్పుడు మా ఎమ్మెల్యేలందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే 150 కోట్ల రూపాయలు ఇచ్చి వారు ఎర్రజొన్న రైతులకి అండగా నిలబడండి ధాన్యం కొనండి అని చెప్పిండ్రు. మరి మన నిజామాబాద్ రూరల్లో కూడా 3,440 మంది రైతులకు 21,36,00,000 రూపాయలతోని ఎర్రజొన్న మొత్తం ఆఖరి కిలో వరకు కూడా రైతుకు నష్టం జరగకుండా కొన్నటువంటి ఏకైక ప్రభుత్వం, మద్దతు ధర లేనటువంటి ఒక పంటను కూడా మరి కొనుగోలు చేయడం అన్నది భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయేటటువంటి అంశమని రూరల్ ప్రజానీకానికి అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మరి మనకు సబ్స్టేషన్స్ 14 మంజూరైనాయి, దానికి 16,25,00,000తోని మనం చేసుకోవడం జరుగుతుంది. ఇలా రైతులందరికీ కూడా 24 గంటలు ఉచితంగా కరెంట్ వస్తుందంటే ఇంత పెద్ద ఎత్తున సబ్స్టేషన్స్ మన ప్రభుత్వం మంజూరు చేసింది కాబట్టి ఇది సాధ్యమైందనే విషయాన్ని గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. దాంతోపాటు గోవన్న మరి తప్పకుండా ఇక్కడ గోడౌన్లు కూడా ఎక్కువ కావాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున గోడౌన్ల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. మరి కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి, దాదాపుగా 40 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. అందులో ఒక 31 తండాలనే గ్రామ పంచాయతీలుగా మనం చేసుకోవడం జరిగింది. గిరిజన సోదరులు చాలా పెద్ద ఎత్తున నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఉంటారు, మరి వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గిరిజన సోదరుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఒక పక్క సేవాలాల్ జయంతిని అధికారికంగా చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే గిరిజనులకు, గిరిజనులు ఆరాధ్య దైవంగా భావించేటటువంటి సేవాలాల్ గారికి ఆ గౌరవాన్ని ఇచ్చుకునేటటువంటి భాగ్యం మన ప్రజలందరికీ కూడా దక్కింది. మరి దాంతోపాటు మనం ఎన్నో సంవత్సరాల నుంచి కలగంటున్నాం మా తండాలో మాదే రాజ్యం ఉండాలని అనుకున్నాం, ఇవాళ 31 తండాలకు నిజామాబాద్ రూరల్లో, 51 తండాలకు నిజామాబాద్ రూరల్లో మరి కొత్తగా గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నాం. గిరిజన సోదరులు అంత పెద్ద ఎత్తున రాజ్యాధికారం ఇచ్చినటువంటి తొలి ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారికి అత్యంత ఇష్టమైనటువంటి విషయం, రేపటి తరం బాగుపడాలంటే విద్యలో మనందరం బాగుండాలని వారు అనుకుంటారు. కాబట్టి స్కూల్స్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, మరి ఇక్కడ దాదాపుగా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కలిపి 124 కోట్ల రూపాయలు కేవలం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ఇచ్చినామంటే మరి ఎంత పెద్ద ఎత్తున విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామనే విషయాన్ని దయచేసి రూరల్ ప్రజానీకం అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. దాంతోపాటు ఇంతకుముందు నేను చెప్పినట్టు మన తెలంగాణలో ఉన్న ప్రభుత్వాలు ఇదివరకు గుళ్ళకి వెళ్ళలేదు, మసీదులకి వెళ్ళలేదు, చర్చిలకి వెళ్ళలేదు, కానీ ఒక్క నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే టెంపుల్స్కి 7,11,00,000, మసీదులకు 1,27,00,000, చర్చిలకి 25 లక్షల రూపాయలని ఇచ్చినామంటే మరి ఎంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం గౌరవిస్తుందనే విషయం మీరందరూ కూడా గమనించారు. ఎఫ్పిఆర్ రోడ్లు, సిసి రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్లు వీటన్నిటినైతే గమనించినటువంటి ప్రజానీకం ఇంత పెద్ద ఎత్తున రోడ్లు రావడం ఇదే మొదటిసారి చరిత్రలో అని చెప్తా ఉన్నారు. సిసి రోడ్లు అంటే గ్రామాలలో ప్రతి గల్లీ గల్లీకి వేసే రోడ్లు, దీనికి మన గౌరవ ఎమ్మెల్యే గారి కృషితోని 39,87,00,000 రూపాయలు అంటే దాదాపు 40 కోట్ల రూపాయలు ఓన్లీ గ్రామీణ ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా గ్రామాల్లో సిసి రోడ్లు మనం వేసుకున్నాం. ఇంకా పంచాయతీరాజ్ రోడ్లు అంటే ఒక్క ఊరు నుంచి ఇంకో ఊర్లకు పోయే రోడ్లు, అవి కూడా 78 కోట్ల రూపాయలతో వేసుకున్నాం. ఆర్ఎండ్బి రోడ్లకు 188 కోట్ల రూపాయలని మరి మనం వెచ్చించుకోవడం జరిగింది. అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి బాజిరెడ్డి గోవర్ధన్ గారు అంటే ఎనలేనటువంటి అభిమానం ఉంటుంది. మరి వారు వెళ్ళి అడగగానే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ సీఎం గారి దగ్గర నుంచి 27 కోట్ల రూపాయలు అదనంగా మరి వారు శాంక్షన్ చేయించుకొని రావడం జరిగింది. దాంతో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇతరత్ర పనులన్నింటినీ కూడా మనం చేసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా కమ్యూనిటీ హాల్స్ అనేవి చేసుకోవడం జరిగింది. సో ఇట్లా చెప్పుకుంటా పోతే
చెప్పుకుంటూ పోతే మరి నేను లెక్క తప్పు చెప్పిన అంటున్నారు, ఇంకొక 23 కోట్లు రావాలని చెప్పి చెప్తున్నారు. మునిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మరి మొత్తం ఇప్పటిదాకా నేను చెప్పింది లెక్క చూస్తే 4,400 కోట్ల రూపాయలు మాత్రం మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి మనం ఇచ్చుకున్నాం. ఇంకా తక్కువనే ఉంటాయి, ఇందులో మనం మిగతా అన్ని లెక్కలు కూడా యాడ్ చేయలేదు. కాబట్టి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు ఒక అవకాశం ఇచ్చారు, ఇచ్చినటువంటి అవకాశాన్ని కేసీఆర్ గారైనా గోవర్ధన్ గారైనా నేనైనా మన ఎమ్మెల్సీలైనా ప్రజాప్రతినిధులమైనా మీ సేవకు మాత్రమే వినియోగించినాం. ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కటి కూడా ప్లాన్ చేసుకొని ఈ మండలానికి ఏం కావాలి, ఈ గ్రామానికి ఏం కావాలి, ఇక్కడ ఏం కావాలి అని చెప్పి ప్రజల కంటే ఎక్కువ ఎమ్మెల్యే గారు నిరంతరం ఆలోచన చేసి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. అంటే ఈ 4,400 కోట్లు వచ్చినాయంటే ఇదివరకు ఎన్నడూ రాలేదు. ఇక ముందు ఒకవేళ ప్రజలు ఏదన్నా పొరపాటునో గ్రహపాటునో తప్పు నిర్ణయం తీసుకుంటే మరి 60 ఏళ్లలో ఏం జరిగిందో మీరు చూసిండ్రు. 400 కోట్లు కాదు కదా, 40 కోట్లు కూడా తెచ్చుకునే సత్తా ఉన్న నాయకుడు ఇంకొకరు లేరు ఈ నియోజకవర్గంలో. కాబట్టి మీ అందరితో నేను రిక్వెస్ట్ చేసేది మోసాల కూటమిలను, మాయామాటలు చెప్పేటటువంటి కూటమిలను పబ్బం గడుపుకునేందుకు ఆ కూటమందం ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని మభ్యపెట్టే మాటలు చెప్పేటటువంటి కూటమిలను దయచేసి నమ్మకండి. ఈ నియోజకవర్గానికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే ఉండి టీఆర్ఎస్ పార్టీ ద్వారా లబ్ధి పొంది ఎమ్మెల్సీ పదవి పొంది పార్టీకి ద్రోహం చేసినటువంటి ఒక వ్యక్తి ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఆ ఎమ్మెల్సీ గారిని నేను ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇదివరకు వారు కూడా డిమాండ్ చేశారు, ఇవాళ నేను కూడా డిమాండ్ చేస్తాను. మీరు టీఆర్ఎస్ పార్టీని ఉద్యమ పార్టీని వదిలిపెట్టి పోతే ఆ ఉద్యమ పార్టీ ద్వారా మీకు వచ్చిన పదవిని కూడా వదిలిపెట్టి మీరు ప్రజలలోకి వెళ్ళండి. అప్పుడు ప్రజలలో మీకు ఎంత ఆదరణ ఉంది, గోవర్ధన్ గారికి ఎంత ఆదరణ ఉంది, టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలకు ఎంత ప్రేమ ఉంది, కాంగ్రెస్ పార్టీ పట్ల ఎటువంటి భావన ఉన్నదన్నది మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీరేమో ఎమ్మెల్సీ పార్టీకి రాజీనామా చేయకుండా అయితే ఎమ్మెల్యే గెలుస్తా పోటీ చేస్తా లేకుండా నేను ఎమ్మెల్సీగా ఉంటా అని చెప్పి ఒక వితండ వాదం చేస్తున్నటువంటి సందర్భం ఇది మంచిది కాదు, నైతికం కాదు. టీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి పదవులను వదిలి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి, అల్టిమేట్ గా ప్రజలే మనకు తీర్పు చెప్తారు. మరి ఇవాళ ఇక్కడ నడుస్తుంది టీడీపీయా లేకపోతే కాంగ్రెసా, ఈ సీట్ ఎవరికి వస్తుంది, ఎవరికి సీట్ వచ్చినా ఏ పార్టీకి సీట్ వచ్చినా వారు వన్ సైడే గెలిచేది గోవర్ధన్ అననే అనేటువంటి అనుమానం లేదు. కాబట్టి ఎదురుగా ఎవరు వస్తారన్నది మాకు అనవసరం. చేసినటువంటి అభివృద్ధి, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ యొక్క విజన్ మనతో ఉన్నంత కాలం ఎవ్వరు కూడా నిజామాబాద్ రూరల్లో గులాబీ జెండా తప్ప ఇంకో జెండా ఎగరనిచ్చే పరిస్థితి లేదు. కానీ కానీ మరి ఆ పక్కన ఉన్నటువంటి కూటమిలో రకరకాల వ్యక్తులు అందులో చేరినరు. నైతికత ఉన్నటువంటి నాయకులైతే టీఆర్ఎస్ పార్టీ నీడను పదవులు పొందినటువంటి నాయకులు ఆ పదవులను వదిలిపెట్టి ప్రజలకు వెళ్ళండి. ఇదే పార్టీలో ఉంటూ పదవులు అనుభవిస్తూ పార్టీకి ద్రోహం చేసే వాళ్లను పార్టీ క్షమించదు, ప్రజలు కూడా క్షమించరనేటటువంటి విషయాన్ని నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ గోవర్ధన్ అన్న గారితోని టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. నేనైనా కేసీఆర్ గారైనా తప్పకుండా గోవన్న భారీ మెజార్టీతో గెలుస్తారనేటటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ప్రజలందరికీ కూడా చివరిగా చేసే విజ్ఞప్తి ఒకటే, ఇక 4 ఏళ్ళు అవకాశం ఇస్తే 4,400 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి చూపించినాం. మరొక 5 ఏళ్ళు అవకాశం ఇస్తే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అత్యున్నతమైన స్థానంలో నిలబడుతుంది. రేపటి నాడు నిజామాబాద్ జిల్లాకు కావాల్సినటువంటి ఎయిర్పోర్ట్ ఇక్కడనే వస్తుంది, ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది, ఇంకా చాలా రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గం కోసం చేయబోతా ఉన్నాం. అంతేకాదు ఇవాళ 1,000 రూపాయల పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం, మరొకసారి మీరు దయతోనే అవకాశం ఇస్తే రేపు పెన్షన్లు కూడా 2,000 అయితాయి. దాంతోపాటు మళ్ళీ ఒకసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసుకుంటామని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకు ఇంకా ఎవరికైనా మనము ప్రజలకు మిస్ అయినాం అనేటటువంటి ఫీలింగ్ ఉంటే ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నాం. ముఖ్యంగా రైతులకు ఇప్పటికే సంవత్సరానికి 8,000 ఇస్తున్నాం, మళ్ళీ ఒకసారి దయతోని మీరు అవకాశం ఇస్తే కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే రైతు బంధు పథకం కూడా 8,000 బదులు 10,000 రూపాయలు కూడా చేయబోతున్నట్టు చెప్తా ఉన్నారు. సో ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పనులు చేసుకుంటూ మరి ఒక పక్క యువతకు నిరుద్యోగ భృతి, రైతన్నలకు రైతు బంధు, ఆడబిడ్డలకు పెన్షన్లు, ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేయబోతా ఉన్నాం. కాబట్టి మీ యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. కారు గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతోని బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారిని గెలిపించవలసిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కొన్ని చోట్ల పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నాయకుల మీద ఇప్పటికే వేటు వేసింది టీఆర్ఎస్ పార్టీ.
భూపతిరెడ్డి విషయంలో వెనకంజ వేస్తుంది. సిఫారసు చేసినప్పటికీ పవర్ గురించి సస్పెన్షన్ చేయలేదు. దమ్ముంటే దాన్ని సస్పెండ్ చేయాలని చెప్పి సవాల్ చేస్తున్నారు. దమ్ముండేదేముందో ప్రజలు ఎప్పుడో సస్పెండ్ చేసిర్రు ఆయన. సస్పెండ్ చేయడానికి దమ్మెందుకు? పార్టీ ఆయన మీద టైం వేస్ట్ చేసుకుంటే లేదంటే ఆయన స్థాయి ఏందో ఆయన తెలుసుకోవాలి. పార్టీకి దమ్ము ధైర్యం అని భారీ డైలాగులు చెప్పేంత పర్సనాలిటీ వారిది కాదు. వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం వారు ఒప్పుకున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు నాకు ఆల్టర్నేట్ గా ఏమన్నా ఇవ్వండి అని అడిగారు. దాని ప్రకారం పార్టీ ఆయన గౌరవించింది, ఆయనకి ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చి దాదాపుగా గోవర్నర్ స్థాయిలో వారు నిలబెట్టడం జరిగింది. అయినప్పటికీ ఆ గౌరవాన్ని వారు కాపాడుకోలేకపోయారు. ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినప్పుడు ఎమ్మెల్సీగా ప్రజల మధ్యలో ఉంటూ పార్టీ ఫిలాసఫీని ప్రజలకు చెప్తూ వీలైనంత కాడికి ప్రజలకు సేవ చేయాలి. కానీ వచ్చినటువంటి అవకాశాన్ని కేవలం రాజకీయాల కోసం వాడుకొని కాన్స్టిట్యున్సీలో ఉండేటటువంటి కార్యకర్తలను డిస్టర్బెన్స్ చేసుకుంటూ అన్ని రకాల చికాకులు పెట్టినటువంటి సందర్భంలో మేము ప్రజాప్రతినిధులు అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజెప్పడం జరిగింది. ఇవాళ నేను భూపతి రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాను, వారికి ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా టీఆర్ఎస్ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి ఎమ్మెల్సీ పదవిని వదిలిపెట్టండి. ప్రజాక్షేత్రంలో మీ బలం ఏందో నిరూపించుకోండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఎట్లయితే ఏముంది, అట్లయితే ఆయన మంచి పర్సనాలిటీ అనేది ప్రజలకు తెలుస్తుంది. ఇది ఎట్లా జరిగేది, తప్పేది కాదు. వారు ఇంకా బయటకు వచ్చి వారి ఒపీనియన్ ఏందో చెప్తలేరు. వీరంటే బయటకు పోయిన ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీలకు చేరారు. మేము సిఫారసు చేసిన మనల్ని వెనకపోయేది లేదు. మేమందరం ప్రజాప్రతినిధులం కలిసి డి శ్రీనివాస్ గారి మీద చర్య తీసుకోవాల్సిందిగా పార్టీకి విజ్ఞప్తి చేసినాం. పార్టీ ఎప్పుడు చర్య తీసుకుంటే అప్పుడు తీసుకుంటాం. ఎన్నికలు అనేటటువంటివి ప్రజలు నిర్ణయించాల్సినవి. పార్టీలో మా తరఫు నుంచి నిర్ణయాలు జరిగినప్పుడు జరుగుతాయి. కానీ ఈ సందర్భంగా ప్రజలు ఎటువైపు నిలబడి తీర్పు చెప్తారన్నది ఫ్యూచర్ లో మీరు చూస్తారు. ఇవాళటి వరకు మాకున్న ఫీడ్బ్యాక్ వరకు నిజామాబాద్ రూరల్లో చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా రానంత మెజార్టీతో గెలిపించే ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాజిరెడ్డి గోవర్ధన్ గారు కంఫర్టబుల్ గా గెలుస్తారు అనేటటువంటి విశ్వాసం నాకు. థ్యాంక్ యూ. బ్రేక్ఫాస్ట్ చేసిరా అందరినీ.